బ్రో రామారావు డ్యూటీ మూవీ ఇప్పుడే చూసేసి రావడం జరిగింది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి చెప్పాలంటే నేనైతే ఒక కైండ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ లో నేనున్నానమాట. నేను వచ్చా ఏంటంట, ఓ నీ కాపురం కూలిపోను, నీ కొంపలో నిప్పులు ఆరిపోను, నీ కుప్పలో సోరం జారిపోను, పిల్లలకంటే మీ మొగలకని ఇప్పిద్దంతా అత్తిలే ఆ పచ్చ ఉతకడం మాకు తెలియదు మరి, ఒక్కొక్కరికి గజంలకని పగిలిపోతుంది బొల్లు అమ్మ, అందరూ కట్టకట్టుకొని వచ్చేసరికి అది. సో ఇలా రవితేజ గారు ఈ మూవీలో డైలాగ్స్ చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని గురించి చెప్తారనమాట, లైక్ ఆయుధం వాడే నీలాంటోడి ధైర్యం వచ్చేసి ఆయుధం మీద మాత్రమే ఉంటుంది, కానీ ఆయుధంలో బ్రతికే నాలాంటోడి ధైర్యము అనువనువులా ఉంటుందని చెప్పే డైలాగ్ కావచ్చు. లేకపోతే ఇప్పటి వరకు నేను ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా నేను చట్ట ప్రకారం నేను న్యాయం కోసం పనిచేశాను, కానీ ఈ రోజు నుంచి రామారావులా నేను వచ్చేసి ధర్మం కోసం నేను పనిచేస్తాను. సో అని చెప్పే సీన్స్ అయితే బాగుంది. డైలాగ్స్ అయితే ఉన్నాయి కానీ ఒక మూడు నాలుగు ఉన్నాయి, బట్ యాక్చువల్ ఎగ్జిక్యూషన్ బెటర్గా పెట్టింటే బాగుంటుంది. ఇప్పుడు రామారావు డ్యూటీ మూవీ ఇప్పుడే చూసేసి రావడం జరిగింది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి చెప్పాలంటే నేనైతే ఒక కైండ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్లో నేనున్నానమాట. నేను వచ్చేసి నేను ఎక్స్ట్రీమ్లీ సూపర్గా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను, క్రాక్ లాక్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అంటే మూవీలో కంటెంట్ అయితే బాగానే ఉంది కానీ బట్ యాక్చువల్లీ ఎక్కువగా కన్వర్సేషన్సే ఎక్కువ ఉంటుంది. స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కంటెంట్ ఎక్కువగా మనకు ఉంటుంది కానీ లైక్ ఎగ్జిక్యూషన్ వచ్చేసి కొంచెం ఆడియన్స్ని ఎంగేజ్ చేయదు, ఒక క్రాక్ లాగా ఎంగేజ్ చేయదు అనమాట. సో అదొక విషయంలో నేను డిసప్పాయింట్మెంట్. కానీ రవితేజ గారి యాక్టింగ్ కోసము, ఆయన డైలాగ్ డెలివరీ కోసము, లేదా మనకు మూవీ సినిమాటోగ్రఫీ కోసం, మూవీ మ్యూజిక్ కోసము, తర్వాత బీజిఎం కోసం కావచ్చు, మన వేణు తొట్టంపూడి గారి యాక్టింగ్ కోసం కావచ్చు, సో వీటన్నిటి కోసం మనం వచ్చేసి మూవీ చూడొచ్చు బ్రో. సో అది విషయము. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే లైక్ రవితేజ గారి డైలాగ్స్ అయితే మూవీలో చాలా బాగుంది. సో దాని గురించి మనం స్పెషల్గా మనం మాట్లాడుకోవాలంటే, సో ఇప్పుడు మూవీలో అంటే ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మూవీ మొత్తం మా హోమ్ టౌన్ చుట్టూ తిరుగుతూ ఉంటుందన్నమాట. సో మదనపల్లి, చిత్తూరు డిస్టిక్ మదనపల్లి, హార్స్ హిల్స్, దెట్టు, అంగల్లు, సో మొత్తం కవర్ చేస్తారనమాట చిత్తూరు డిస్టిక్ అంతా. సో ఆ విషయంలో నేను కొంచెం పర్సనల్గా నేను హ్యాపీగా నేను ఫీల్ అయినా, అరే మా ప్లేసెస్ అంటే రియల్గా అక్కడ షూటింగ్ తీసినారో తెలియదు కానీ రెఫరెన్స్ అయితే చూపించాను.